గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు స్పీడ్ న్యూస్. నేను సుమిత్ర. నేను ప్రియాంక. కరోనా భయంతో ఈసారి ఏపీలోని నెల్లూరు జిల్లాలో వినాయక చవితి ఉత్సవాలు అంతంత మాత్రంగానే సాగనున్నాయి. భారీగా ఉత్సవాలు నిర్వహించడానికి అనుమతులు లేవని కోవూరు పోలీసులు తెలిపారు. జిల్లాలో కరోనా కేసులు ఇటీవల ఎక్కువగా నమోదవుతున్న దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఐ రామకృష్ణారెడ్డి తెలిపారు. తమ తమ ఇళ్లలోనే చవితి జరుపుకోవాలని విజ్ఞప్తి చేశారు. మంటపాలు ఏర్పాటు చేయొద్దని విజ్ఞప్తి చేశారు. అనుమతి లేకుండా ఏర్పాటు చేస్తే చర్యలు తప్పవన్నారు. మాజీ మంత్రి దివంగత టీడీపీ నేత పరిటాల రవీంద్ర ఆశయాల్ని కొనసాగిస్తామని ఆయన అనునాయులు ప్రతిబూనారు. పరిటాల రవీంద్ర 63వ జయంతి వేడుకల్ని అనంతపురం జిల్లా రామగిరి మండలం వెంకటాపురంలో నిర్వహించారు. పరిటాల ఘాట్ను అలంకరించారు. ఆయన కుటుంబ సభ్యులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు నివాళులర్పించారు. రవీంద్ర ఆశయాలను తాము కొనసాగిస్తామని ఆయన సతీమణి మాజీ మంత్రి పరిటాల సునీత పేర్కొన్నారు. నమ్మిన సిద్ధాంతాల కోసం, ఆశయ సాధన కోసం, తను నమ్మిన వారి కోసం ప్రాణాలు అర్పించిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ సందర్భంగా కోవిడ్ నిబంధనల మేరకు అన్నదానం ఏర్పాటు చేశారు. మహిళలు మంచానికే పరిమితం అవుతున్నారు. వర్షాకాలంలో కాలనీలు ఎటు చూసినా అపరిశుభ్రత కనిపిస్తోంది. పంచాయతీరాజ్ శాఖ అధికారుల నిర్లక్ష్యం అపరిశుభ్రత తాండవిస్తుంది. దీనికి తోడు సకాలంలో వైద్యం అందగా రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిరంతర వర్షాలు, పారిశుద్ధ్య లోపం కారణంగా గ్రామంలో సీజనల్ వ్యాధులు పెరుగుతాయి. రోగులతో ఆసుపత్రిలో చేరుతున్న వారి సంఖ్య నానాటికి పెరుగుతోంది. అనంతపురం జిల్లా హిందూపురం పట్టణ పరిధిలో రహదారులు అధ్వానంగా మారాయి. దీంతో పెన్నా నది వంతెనపై తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. అమాయకులు మృత్యువాత పడుతున్నారు. గత ఎన్నికల్లో అధికారంలో రాగానే రోడ్లు బాగు చేస్తామని వైసీపీ నేతలు హామీ ఇచ్చారు. రెండేళ్లు కావస్తున్నా హామీ మాత్రం నెరవేరలేదు. దీంతో బహుజన్ సమాజ్వాదీ పార్టీ నేతలు ఆందోళనకు దిగారు. ఆ రోడ్లపై ప్రయాణించాలంటే నరక యాతన అనుభవించాల్సి వస్తుందని అన్నారు. మరో 3 రోజుల్లో పెళ్లి జరగాల్సి ఉన్న ఓ యువతి రోడ్డు ప్రమాదంలో చనిపోయిన విషయాన్ని గుర్తు చేశారు. ఇలాంటి సంఘటనలు ఎన్నో చోటు చేసుకున్నాయని అన్నారు. మోత్కుపల్లి పెన్నా నది బ్రిడ్జిపై ఇరుకున ఉన్న రోడ్డును వెడల్పు చేయాలని వారు డిమాండ్ చేశారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ లో మండిపడ్డారు. అయితే ఆ జీవోలు ఎక్కడ అమలు కాకపోవడమే విచిత్రమన్నారు. ప్రభుత్వ వెబ్సైట్లలో కనిపించమన్నారు. దుబ్బాక అసెంబ్లీ జీహెచ్ఎంసీలో బీజేపీ విజయంతో ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ నుంచి వస్తున్నారని చెప్పారు. ఈటెల రాజేందర్ రాజీనామాతో సీఎంఓలకి ఎస్పీ అధికారులు
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గంలో కొండ కింద గ్రామాల కలర్ ప్రాజెక్టుకు మూడేళ్లుగా మోక్షం లేకుండా పోయింది. ఎన్నో గ్రామాలకు సాగునీరు అందించే ఆలూరుపాడు రిజర్వాయర్ నిర్మాణ పనులు ఎక్కడికక్కడ నిలిచాయి. ఇప్పటికీ 3 సార్లు టెండర్లు పిలిచినా నేటికి ప్రాజెక్టు మాత్రం పూర్తి చేయలేదు. నెల్లూరు జిల్లా డక్కిలి మండలంలో ఆలూరుపాడు వద్ద 15 టీఎంసీల నీటిని నిల్వ సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మించాలని దశాబ్దాల నాడు ప్రతిపాదించారు. ఎన్టీ రామారావు సీఎంగా ఉన్న సమయంలో ఫైల్ కాస్త వేగంగా కదిలింది, నిధులు మంజూరయ్యాయి. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు వెంకటగిరి మాజీ ఎమ్మెల్యే కురుగొండల రామకృష్ణ శంకుస్థాపన చేశారు. వైసీపీ అధికారంలోకి రాగానే రీటెండర్లు పిలిచింది. ఆ కాంట్రాక్టర్ కూడా పనులు చేపట్టలేదు. దీంతో 3వ సారి టెండర్లు పిలిచినా పనులు నత్తనడకన సాగుతున్నాయి. తెలంగాణలోని సిద్దిపేట జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత వారం రోజులుగా కుంటుపత వర్షాలకు హుస్నాబాద్ రెవెన్యూ డివిజన్లోని అన్ని చెరువులు కుంటలు నిండిపోయాయి. మొత్తళ్లు దూకుతున్నాయి. వాగుల ద్వారా ప్రాజెక్టులోకి వరద చేరుతుంది. గౌరవెల్లి, జనగామ, గాంధీనగర్ తోటపల్లి గ్రామాల చెరువులకు వరద నీరు పోటెత్తుతోంది. హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు అలుగు పారుతోంది. గ్రామాలలోని ఇండ్లు నీటి మునిగాయి. మాలపల్లి, జోడిపల్లి గ్రామాలతో పాటు చుట్టుపక్కల ఊళ్లకు రాకపోకలు నిలిచిపోయాయి. నాగర్ కర్నూలు జిల్లాలో మత సామరస్యం వెలువరిసింది. పెంట్లవెల్లి మండలం జట్ప్రోలు గ్రామంలో మాసుం బాబా 36వ ఉరుసు మహోత్సవం వైభవంగా సాగింది. గంధం ఉత్సవంలో ఉమ్మడి పాలమూరు జిల్లా నలుమూలల నుంచి భక్తులు వేలాదిగా పాల్గొన్నారు. 3 రోజుల పాటు ఈ ఉత్సవాలు నిర్వహిస్తారు. మంగళవారం దీపారాధన జియారత్ ఉంటుంది. దీనికి కూడా వేల సంఖ్యలో హాజరవుతారని అంచనా వేస్తున్నారు. కులమతాలకు అతీతంగా ఇందులో పాల్గొనడం ఇక్కడ విశేషం. జట్ప్రోల్ గ్రామ పంచాయతీ భక్తుల కోసం పలు వసతులు ఏర్పాటు చేసింది. తాగునీటి సౌకర్యం కల్పించింది. కరోనా బారిన పడిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి త్వరగా కోలుకోవాలంటూ పార్టీ కార్యకర్తలు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చోటుపల్లి మండలం ఎస్ లింగోటం గ్రామ శివాలయంలో అభిషేకాలు నిర్వహించారు. మండల కాంగ్రెస్ నాయకులు ఇందులో పాల్గొన్నారు. ఎవరికి ఏ ఆపద వచ్చినా పార్టీలకు అతీతంగా సాయం చేస్తారని తెలిపారు. అందుకే ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నామని తెలిపారు. జగన్మోహన్ రెడ్డిపై వ్యతిరేక ధోరణితో ప్రభుత్వం చేస్తున్న ప్రతి మంచి పనిని విమర్శించడం సబబు కాదన్నారు ఏపీ తెలుగు అకాడమీ చైర్పర్సన్ నందమూరి లక్ష్మీపార్వతి. నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలోని విక్రమసింహపురి విశ్వవిద్యాలయంలో ఆమె తెలుగు భాష చైతన్య సదస్సులో పాల్గొన్నారు. మాతృభాష కోసం ఎంతగానో కృషి చేస్తున్న తమ మీద విమర్శలు సరికావని అన్నారు. తెలుగు భాషపై ఎంతో మమకారం ఉన్నట్లు నటించే నేతలు తమ పిల్లల్ని మాత్రం ఇంగ్లీష్ మీడియం స్కూళ్లలో చదివించడం నిజం కాదా అని ప్రశ్నించారు. వారి పిల్లలు ఇంగ్లీష్లో మాట్లాడుతుంటే పెద్ద పెద్ద నాయకులు మురిసిపోతున్నారని దుయ్యబట్టారు. బడుగు బలహీన వర్గాల ప్రజలకు కూడా ఇంగ్లీష్ బోధన జరగాలని ఆకాంక్షించారు. ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ బోధిస్తే ప్రతిపక్ష నేతలు విమర్శలు చేయడం ఏంటని ప్రశ్నించారు. వినాయకుడు పెళ్లి ఎప్పుడు అంటే రేపు అన్న సామెతలా తయారైంది నెల్లూరులోని పెన్నా బ్యారేజ్ పరిస్థితి. 3 ప్రభుత్వాలు మారినా పెన్నా బ్యారేజ్ పనులు మాత్రం పూర్తి కావడం లేదు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన పూర్తి అవుతాయని అన్న ఆశలు నిరాశలుగానే మిగిలిపోయాయి. రాష్ట జలవనరుల శాఖ మంత్రి సొంత జిల్లా సొంత నియోజకవర్గంలోనే ఆయన శాఖకు సంబంధించిన పనులు ముందుకు సాగడం లేదు. అధికారం చేపట్టినప్పటి నుండి రేపు అంటూ నెట్టుకొస్తున్నారు. నెల్లూరు జిల్లా వరప్రద అయిని పెన్నా నది నుంచి ఏటా 40 టీఎంసీలకు పైగా నీరు సముద్రంలోకి వృధాగా పోతుంది. ఈ వృధా నీటిని ఒడిసిపెట్టి జిల్లాలో 7 లక్షల ఎకరాలకు సాగునీరు అందించవచ్చు. పాలకుల నిర్లక్ష్యంతో ఉన్నత ఆశయం నీరు గారిపోతుంది. ఇక లివర్ పాడైపోయి ఓ కుటుంబం ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తోంది. నెల్లూరు జిల్లా కోవూరు మండల కేంద్రంలో ఓ గిరిజన కుటుంబం దీనావస్థలో ఉంది. జగన్ ప్రభుత్వం కిడ్నీ పేషెంట్స్కు ఇచ్చే పెన్షన్ రాక ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అందక ఉక్కిరిబిక్కిరి అవుతోంది. తమకు సహాయం చేయాలని కోరుతోంది. కూలీ పనులు చేసి జీవిస్తున్న ఏలూరు భాస్కర్ ఇటీవల అనారోగ్యానికి గురయ్యారు. ఇతనికి లివర్ పాడైపోయింది. చికిత్సకు డబ్బు ఎక్కువగా అవుతుందని వైద్యులు చెప్పారు. దీంతో ఏం చేయాలో తెలియక దుస్థితిలో ఉన్నారు. సాయం చేసే వారి కోసం ఎదురు చూస్తున్నారు. సంప్రదాయ బోధన పథకంపై వెనక్కి తగ్గింది టీటీడీ. డబ్బులు తీసుకుని భోజనం పెట్టాలంటూ ఇటీవలే టీటీడీ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. డబ్బులు తీసుకుని భోజనం పెడుతున్నారని సోషల్ మీడియాలో విమర్శలు రావడంతో సంప్రదాయ భోజనం నిలిపివేస్తున్నట్లు టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ప్రకటించారు. పాలక మండలిలోని సమయంలో అధికారులు నిర్ణయం తీసుకున్నారని చెప్పారు.
శ్రీవారి ప్రసన్నంగానే పెట్టాలన్నారు. డబ్బు వసూలు చేయకూడదని స్పష్టం చేశారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సర్వదర్శనం ప్రారంభాన్ని వాయిదా వేశామని వ్యక్తించారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో పెద్ద ఎత్తున గంజాయి పట్టుబడింది. గుంటూరు జిల్లా పిడుగురాల నుంచి హైదరాబాద్ కు అక్రమంగా బైక్ పై తరలిస్తున్నారు. మొత్తం 14 కేజీల గంజాయిని మిర్యాలగూడ రూరల్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు 2 లక్షలు ఉంటుందని పోలీసులు పేర్కొంటున్నారు. పిడుగురాలకు చెందిన ముగ్గురు యువకుల్ని అదుపులోకి తీసుకుని రిమాండ్ కు తరలించినట్లు మిర్యాలగూడ డీఎస్పీ వెంకటేశ్వరరావు తెలియజేశారు. దళిత బంధు సర్వే అధికారిపై మంత్రి కొప్పుల ఈశ్వర్ ఫైర్ అయ్యారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గం జమ్మికుంటలో ఈ ఘటన చోటు చేసుకుంది. మంత్రి వస్తుంటే కనీస ఏర్పాట్లు చేయవా అంటూ అధికారిపై మంత్రి మండిపడ్డారు. మంత్రుల కంటే ఎక్కువ బిజీ అయిపోతున్నారంటూ మంత్రి కొప్పుల ఈశ్వర్ అసహనం వ్యక్తం చేశారు. దీంతో తన చేతిలో ఉన్న ఫోన్ను కింద పడేశారు మంత్రి కొప్పుల ఈశ్వర్. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. పాదయాత్ర సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో అవినీతి పాలన కొనసాగుతోందని ఆరోపించారు. తాము టీఆర్ఎస్ మెడలు వంచుతామని అన్నారు. టీఆర్ఎస్ ఎంఏఎం 2-1 బండి సంజయ్ అన్నారు. మజ్లీస్ తో కలిసి టీఆర్ఎస్ నేతలు స్థలాలు కబ్జాలు చేసి ఫంక్షన్ హాల్ కడుతున్నారని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో ఎక్కడైనా ఉప ఎన్నిక వస్తేనే కేసీఆర్ బయటకు వస్తారని ఆయన అన్నారు. రాష్ట్రంలో తాను చేస్తున్న పాదయాత్ర ద్వారా ప్రజల కష్టాలను తెలుసుకునే అవకాశం వచ్చిందని బండి సంజయ్ తెలిపారు. రాజధానుల పేరిట ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి విధ్వంసం సృష్టిస్తున్నారని మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు విమర్శించారు. సక్రమంగా ఉన్న వాటిని విచ్ఛిన్నం చేస్తున్నారని ఆరోపించారు. జగన్ హయాంలో అభివృద్దికి అన్ని బ్రేకులే ఉన్నాయని ఎద్దేవా చేశారు. పాలకులకు రాజ్యాంగం మీద విశ్వాసం ఉండాలని గజపతిరాజు హితవు పలికారు. రాజ్యాంగం మీద నమ్మకం లేకుంటే చిక్కులు తప్పవని హెచ్చరించారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ ఒంగోలు కలెక్టరేట్ వద్ద వామపక్ష పార్టీలు ఆందోళన చేపట్టాయి. కలెక్టరేట్ వద్ద మానవహారం చేపట్టి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎన్నో ఉద్యమాల ఫలితంగా ఏర్పడిన విశాఖ స్టీల్ ప్లాంట్ను కేంద్రం ప్రైవేటీకరణ చేయాలనుకోవడం దుర్మార్గమన్నారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక గుర్తింపు తెచ్చిన ఘనత విశాఖ స్టీల్ ప్లాంట్కు దక్కుతుందని అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను చేస్తుంటే అడ్డుకోవాల్సిన రాష్ట్ర ప్రభుత్వం చోద్యం చూస్తోందని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరుగుతోందని తెలిపారు. సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలో నిర్వహించారు. కిషన్ రెడ్డికి రామ్ గోపాల్ పేట్ కార్పొరేటర్ చీర సుచిత్ర శ్రీకాంత్ స్వాగతం పలికారు. ఆలయ ఆవరణలో నిర్వహిస్తున్న వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని కిషన్ రెడ్డి పరిశీలించారు. వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇక కర్నూలు జిల్లా అభనగానపల్లిలో శాఖలు ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి పిరమిడ్ ధ్యాన కేంద్రం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. శాఖాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం అనే నినాదంతో శాఖాహారులు అయ్యప్పస్వామి ఆలయం నుంచి చెంచుతోట వరకు ప్రదర్శనగా వెళ్లారు. మనిషి సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలంటే శాఖాహారం తినాలన్నారు. మాంసాహారంతోనే చైనాలో కరోనా పుట్టిందని అది ప్రపంచ మానవాళికి సవాల్గా మారిందని అన్నారు. శాఖాహారంతో పాటు ధ్యానం చేయాలని ఆరోగ్యంగా ఉండాలని పలువురు వక్తలు కోరారు.
కర్నూలు జిల్లా దేవనకొండ మండలం కుప్పట్రాలలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఐపీఎస్ ఐకే రవికృష్ణ బర్త్డే పురస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని జరిపారు. జిల్లా ఎస్వీగా పనిచేసిన ఆకే రవికృష్ణ ఫ్యాంక్షన్ గ్రామమైన కప్పట్రాలలో దత్తత తీసుకుని అభివృద్ది చేశారన్నారు. గ్రామంలో ఉచిత మంచినీటి సౌకర్యంతో పాటు మహిళలకు ఉచిత టైలరింగ్ శిక్షణా కేంద్రం, హైస్కూల్ ఏర్పాటుకు కృషి చేశారన్నారు. ఇక తూర్పు గోదావరి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రతిపాడు మండలం కత్తిపూడి శంఖవరం అడ్డ రోడ్డు వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ఆటోను ఐచర్ వ్యాన్ ఢీకొనడంతో ఈ ప్రమాదానికి దారితీసింది. ఆటోలో ప్రయాణిస్తున్న యువతి అక్కడికక్కడే మృతి చెందింది. మరో 8 మందికి గాయాలయ్యాయి. రౌతులపూడి నుంచి చేబ్రోలు తాంధ్ర పరిశ్రమకు కూలీ పని కోసం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని క్షతగాత్రులు తెలిపారు. గాయపడిన వారిని 108 వాహనంలో తుని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నల్గొండ జిల్లా వ్యాప్తంగా 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. చాలా చోట్ల గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం కలిగింది. నిడమనూరు మండలం ఉప్పారం వద్ద వాగుపై నిర్మించిన వంతెన వద్ద ఉధృతి కొట్టుకుపోయింది. వంతెన కొట్టుకుపోవడంతో 3 గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. గుర్రంపోడు మండలం పోచంపల్లిలో మాదన్న చెరువుకు ఉన్న లింక్ కాలువ ప్రవాహంతో ఇల్లు నీటి మునిగాయి. పిల్లలు వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇక ములుగు జిల్లా ఏటూరు నగరం జాతీయ రహదారిపై పోలీసులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. వర్తకుల సాయంతో 60కి పైగా కెమెరాలు ఏర్పాటు చేశారు. గోదావరి నదిపై బ్రిడ్జ్ నిర్మాణం కావడంతో ఖమ్మం జిల్లాతో పాటు ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒరిస్సా ప్రాంతాల నుండి రాకపోకలు పెరిగాయి. రాకపోకలు విరివిగా పెరగడంతో జాతీయ రహదారి అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారే అవకాశం ఉందని ఇటీవల ఓ సర్వే వెల్లడించింది. అప్రమత్తమైన పోలీసులు నేరాల కట్టుడికి వ్యాపారులతో చర్చించి సీసీ కెమెరాల ఏర్పాటుకు నడుం బిగించారు. వర్తకుల సహకారంతో 60కి పైగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు. జాతీయ రహదారిపై దోపిడీ చేసిన అంతర్రాష్ట్ర దోపిడీ దొంగల ముఠాను సూర్యాపేట జిల్లా కోదాడ టౌన్ పోలీసులు పట్టుకున్నారు. హైదరాబాద్కు చెందిన మహమ్మద్ జమాన్ ఖురేష్ అనే బాధితుడిని ఫిర్యాదుతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చిందని పోలీసులు చెప్పారు. ఆయన కారు డ్రైవర్ అయిన సల్మాన్ కీలక నిందితుడన్నారు. జాతీయ రహదారిపై దోపిడీకి పాల్పడిన అంతర్రాష్ట్ర దోపిడీ దొంగలను సాంకేతికంగా పరిశోధించి పట్టుకున్నట్లు వివరించారు. పోలీసు ప్రత్యేక బృందంలోని ఉద్యోగులను సూర్యాపేట జిల్లా ఎస్పీ భాస్కరన్ అభినందించారు. టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్ 41A సిఆర్పి ప్రకారం ఏపీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. దుగ్గిరాల ఇంటి వద్ద చింతమనేనిని వదిలేశారు. చింతమనేని ప్రభాకర్ ను విశాఖ పోలీసులు ఆదివారం రాత్రి అరెస్టు చేసి దెంతులూరు పోలీస్ స్టేషన్ కు తరలించారు. కేసు నమోదు చేసి విచారణ అనంతరం ఆయనకు నోటీసులు ఇచ్చి విడుదల చేశారు. ఈ చర్యను టీడీపీ నేతలు ఖండించారు. పోలీసుల తీరు, ప్రభుత్వంపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పెట్రోల్ డీజిల్ ధరల పెంపును నిరసిస్తే టీడీపీ నేతలపై అక్రమంగా కేసులు పెడతారా అని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలపై సీఎస్ సోమేష్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. డీజీపీ, అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సీఎస్ సమీక్ష చేశారు. అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని సీఎస్ ఆదేశించారు. ఉత్తర తెలంగాణలో అధికారులు సహాయ చర్యలకు సిద్దంగా ఉండాలని ఆదేశించారు. నీటిపారుదల, విద్యుత్ శాఖ అధికారులు పరిస్థితిని సమీక్షించాలని సీఎస్ ఆదేశించారు. ఇక ప్రభుత్వ రంగ సంస్థల్ని అవివేకంతో బీజేపీ ప్రభుత్వం అమ్ముతోందని ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి మనోహర్ పేర్కొన్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను నిరసిస్తూ కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ కడప ఆర్టీఓ కార్యాలయం ఎదుట నిరసనకును వ్యక్తం చేశారు. విశాఖ ఉక్కు పరిశ్రమను కారు చౌకగా ప్రైవేట్ వ్యక్తులకు అమ్మడమేంటని నిలదీశారు. పరిశ్రమలను అమ్మాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. ప్రభుత్వ రంగ సంస్థల్ని అమ్మి దేశాన్ని సర్వనాశనం చేయాలని చూస్తే సహించేది లేదని హెచ్చరించారు. కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయకపోతే చరిత్ర మిగిలిపోక తప్పదని అన్నారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ ఒంగోలు కలెక్టరేట్ వద్ద వామపక్ష పార్టీలు ఆందోళన చేపట్టాయి. కలెక్టరేట్ వద్ద మానవహారం చేపట్టి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎన్నో ఉద్యమాల ఫలితంగా ఏర్పడిన విశాఖ స్టీల్ ప్లాంట్ ను కేంద్రం ప్రైవేటీకరణ చేయాలనుకోవడం దుర్మార్గమన్నారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక గుర్తింపు తెచ్చిన ఘనత విశాఖ స్టీల్ ప్లాంట్ కు దక్కుతుందని అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను చూస్తుంటే అడ్డుకోవాల్సిన రాష్ట్ర ప్రభుత్వం చోద్యం చూస్తుందని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరుగుతోందని తెలిపారు.
ప్రకాశం జిల్లా కొండపి మండలం అనకర్లపూడిలో టీడీపీ కార్యకర్తలపై వైసీపీ కార్యకర్తలు దాడి చేశారు. ఈ దాడిలో ముగ్గురు టీడీపీ కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. కుంచాల శ్రీనుతో పాటు అతని కుటుంబ సభ్యులు గాయపడ్డారు. బాధితుల్ని 108లో కొండపి ఆసుపత్రికి తరలించారు. ఇరు వర్గాలు కొండపి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఎస్ఐ రాంబాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నెల్లూరు జిల్లా జొన్నలవాడ రహదారిపై జరిగిన ప్రమాదంలో ఓ వీఆర్ఓ అక్కడికక్కడే మృతి చెందారు. బుచ్చిరెడ్డిపాలెం మండలం మినుగుళ్లకు చెందిన వీఆర్ఓగా పోలీసులు గుర్తించారు. బుచ్చిరెడ్డిపాలెం నుంచి జొన్నవాడ మీదుగా ఎల్లంటికి బైకుపై ప్రయాణిస్తుండగా ప్రమాదం జరిగింది. జొన్నవాడ మలుపు వద్ద బైకుపై రోడ్డు దాటుతుండగా జరిగిన ప్రమాదంలో వీఆర్ఓ వేణుగోపాల్ రెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. మరో వ్యక్తి పోలయ్య తీవ్ర గాయాల పాలయ్యాడు. గాయపడిన పోలయ్యను ఆసుపత్రికి తరలించారు. వీఆర్ఓ మృతిపై రెవెన్యూ అధికారులు సిబ్బంది సంతాపం ప్రకటించారు. ఇక ఫస్ట్ క్లాస్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి స్టూవర్ట్ బిన్నీకి వీడ్కోలు పలికేశాడు. టీమిండియాకు ఆడటం గర్వకారణమన్నారు. అందుకు ఎంతో సంతోషిస్తున్నానని అన్నాడు. తన కెరీర్ ఎదుగుదలకు ఉపయోగపడిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్పాడు. 37 ఏళ్ల ఆల్రౌండర్ స్టూవర్ట్ బిన్నీ అంతర్జాతీయ గేమ్తో పాటు ఫస్ట్ క్లాస్ క్రికెట్కు కూడా వీడ్కోలు పలికాడు. టీమిండియా తరఫున 6 టెస్టులు, 14 వన్డేలు, 2 టీ20లు ఆడాడు. భారత్ తరఫున వన్డేలో అత్యుత్తమ రికార్డు స్టూవర్ట్ పేరిట ఉంది. బిన్నీ 95 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు ఆడాడు. ఆయనతో ప్రతిభను ధోని గుర్తించాడు. క్రికెట్లో ఉపయోగించుకున్నాడు, కొంతవరకు విజయవంతమయ్యాడు. 2014 జూలైలో ఇంగ్లాండ్పై టెస్టుల్లో బిన్నీ అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. మెదక్ జిల్లా బాలానగర్లో విషాదం చోటు చేసుకుంది. ఓ కుటుంబం చెరువులో దూకి ఆత్మహత్యకు యత్నించింది. ఈ ఘటనలో భర్త 11 ఏళ్ల చిన్నారి మృతి చెందారు. భార్యను స్థానికులు కాపాడారు. మృతులు శ్రీనివాస్, అతడి కుమారుడుగా పోలీసులు గుర్తించారు. శ్రీనివాస్ భార్య లావణ్యను స్థానికులు కాపాడడంతో ప్రాణాలతో బయటపడింది. ఆత్మహత్య యత్నానికి గల కారణాలపై ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత లేదు. హైదరాబాద్లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో నాబార్డు చైర్మన్ గోవింద్ రాజులతో కలిసి మంత్రి కేటీఆర్ అగ్రిహబ్ను ప్రారంభించారు. ఈ అగ్రిహబ్ను 9 కోట్ల రూపాయల నాబార్డు నిధులతో నిర్మించారు. అగ్రిహబ్లో 14 స్టార్టప్ కంపెనీలు ఉండనున్నాయి. అగ్రిహబ్ ద్వారా వ్యవసాయంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించనున్నట్లు మంత్రి కేటీఆర్ వెల్లడించారు. కేటీఆర్తో పాటు మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, నిరంజన్ రెడ్డి, ఎంపీ రంజిత్ రెడ్డి స్టార్టప్ అగ్రిహబ్ ఉత్పత్తుల్ని పరిశీలించారు. అగ్రిహబ్లో తయారు చేసిన పరికరాలపై మంత్రులు ప్రశంసలు కురిపించారు. భవిష్యత్తులో మరిన్ని పరికరాల ఉత్పత్తి, ఆధునిక పరికరాలతో వ్యవసాయాన్ని సులభతరం చేయాలని మంత్రులు ఆకాంక్షించారు. సినీ తారల డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని మంగళవారం నుంచి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ విచారించనుంది. ఈడీ ముందుకు తొలుత సినీ దర్శకుడు పూరి జగన్నాథ్ హాజరవుతారు. ఈ కేసులో ఇప్పటికే 12 మంది సినీ ప్రముఖులకు ఈడీ నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే ఈ కేసులో 62 మందిని ఈడీ విచారించింది. ఇప్పటికే ఈడీ కోర్టులో ఎన్ఫోర్స్మెంట్ క్రైమ్ ఎన్ఫోర్స్మెంట్ రిపోర్ట్ దాఖలు చేసింది. ఈడీ ప్రొఫెషన్స్ ఆఫ్ మనీ లాండరింగ్ సెక్షన్ 3, 4 కింద ఈడీ కేసులను నమోదు చేసింది. కేసులో విదేశీ అక్రమ లావాదేవీలు జరిగినట్లు గుర్తిస్తే ఫెమా కేసులు నమోదు చేసే యోచనలో ఈడీ ఉన్నట్లు సమాచారం. రేపటి నుంచి సెప్టెంబర్ 22 వరకు సినీ తారలను ఈడీ విడుదల వారీగా ప్రశ్నించనుంది. మంత్రి ప్రశాంత్ రెడ్డి పీఆర్ఓ శ్రీకాంత్పై పెద్దపల్లి జిల్లా మంథని పోలీస్ స్టేషన్లో వరకట్న కేసు నమోదు చేశారు. అదనపు కట్నం కోసం తన భర్త శ్రీకాంత్ దాడి చేశాడని భార్య కోమల పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత కొద్ది రోజులుగా భార్యాభర్తల మధ్య గొడవల నేపథ్యంలో భర్త శ్రీకాంత్ చేతిలో తీవ్రంగా కొట్టడంతో గాయపడింది. ఆమెకు మంథని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందించారు. కోమల స్వగ్రామం మంథని మండలం గాజులపల్లి. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. కామారెడ్డి జిల్లాలో డెంగ్యూ వ్యాధి విజృంభిస్తోంది. జిల్లా వ్యాప్తంగా చాలా మంది చిన్నారులు డెంగ్యూ వ్యాధి బారిన పడుతున్నారు. కామారెడ్డి పట్టణ పరిధిలోని టెక్రియాల్లో 6 ఏళ్ల బాలుడు డెంగ్యూ వ్యాధితో మృతి చెందాడు. 10 రోజుల క్రితం బాలుడు ఋషికి తీవ్ర అస్వస్థకు గురికాగా కామారెడ్డి పట్టణంలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించారు. అయినా జ్వరం తగ్గకపోవడంతో హైదరాబాద్లోని ఓ ఆసుపత్రికి తరలించారు. 10 రోజులుగా ఋషి చికిత్స పొందుతూ మృతి చెందాడు. బాలుడు మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
హైదరాబాద్ లో భారీ మొత్తంలో గంజాయి పట్టుబడింది. ఓఆర్ఆర్ పై 21,000 కోట్ల విలువ చేసి 3,400 కిలోల గంజాయిని ఎన్సీబీ అధికారులు పట్టుకున్నారు. పక్కా సమాచారంతో ఎన్సీబీ అధికారులు ఓఆర్ఆర్ పై తనిఖీలు చేయగా ఓ ట్రక్కులో 24 సంచుల్లో గంజాయి ఉన్నట్లు గుర్తించారు. గంజాయితో పాటు మహారాష్ట్రకు చెందిన 3 నిందితుల్ని అరెస్టు చేశారు పోలీసులు. విశాఖ ఏజెన్సీ నుంచి ముంబైకి తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు ఎన్సీబీ అధికారులు 7,500 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని 25 మందిని అరెస్టు చేసినట్లు తెలిపారు. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు ఏపీ ప్రభుత్వం లేఖ రాసింది. తెలంగాణ విద్యుత్ ఉత్పత్తిపై కేఆర్ఎంబీకి వాస్తవాలు ఈ లేఖ ద్వారా వివరించింది. శ్రీశైలం జలాశయంలో తెలంగాణ విద్యుత్ ఉత్పత్తిపై అభ్యంతరం వ్యక్తం చేసింది. ఉమ్మడి ప్రాజెక్టులపై సాగు తాగునీటి అవసరాలను బట్టి విద్యుత్ ఉత్పత్తి చేయాలని కోరింది. తెలంగాణ వాదన పూర్తిగా అసంబద్ధమని ఏపీ ప్రభుత్వం తెలిపింది. వేల కోట్ల కుంభకోణానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కార్వీ సంస్థ ఎండీ పార్థసారథిని పోలీసులు 2 రోజు కస్టడీకి తీసుకుని విచారిస్తున్నారు. ఇప్పటికే మొత్తం 3,000 కోట్ల కుంభకోణానికి పాల్పడినట్లు పోలీసులు ధృవీకరించారు. కార్వీ సంస్థ 6 బ్యాంకుల వద్ద రుణాలు తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. కార్వీ సంస్థ బ్యాంక్ లాకర్లపై సీసీఎస్ పోలీసులు ఆరా తీస్తున్నారు. కార్వీ ఆడిట్ రిపోర్టుపై పోలీసులు పార్థసారథిని ప్రశ్నిస్తున్నారు. కర్నూలు జిల్లా డోన్లో దొంగలు హల్చల్ చేశారు. డోన్లోని వెంకటేశ్వర స్వామి ఆలయ సమీపంలోని ఎస్ఐబి ఏటీఎంలో చోరీకి పాల్పడ్డారు. ఏటీఎం మిషన్లను గ్యాస్ కట్టర్ గడ్డపారల సాయంతో పగలగొట్టారు. ఆ 2 మిషన్లలో ఉన్న నగదును ఎత్తుకెళ్లారు. ఏటీఎంలలో ఎంత నగదు అపహరణకు గురైందనే అంశంపై ఇప్పటి వరకు స్పష్టత రాలేదు. ఏటీఎంలో ఉన్న సీసీ కెమెరాలను సైతం దుండగులు ధ్వంసం చేసి చోరీకి పాల్పడడం గమనార్హం. ఘటనా స్థలానికి పోలీసులు పరిశీలించారు. క్లూస్ కోసం అన్వేషిస్తున్నారు. ఇవి స్పీడ్ న్యూస్ అప్డేట్స్ చూస్తుండండి. సివిఆర్ న్యూస్ ఫర్ యూ.